అందరికీ నమస్కారం, మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాము టీపీ లింక్ రోటర్ గురించి. సో ఇది మనకి నెట్ ఉన్నప్పుడు చిన్న చిన్న రోటర్స్ అయితే మనకి రేడియస్ అనేది చాలా తక్కువ వస్తుంది, చాలా దూరం వరకు రాదు నెట్ పర్ఫెక్ట్గా, కొద్దిగా స్లోగా ఉండడం నెట్, చాలా స్పీడ్ తగ్గిపోవడం అనేది ఉంటుంది. సో ఈ రోటర్ ఎందుకంటే చాలా దూరం వరకు పైన టెర్రస్ మీద ఉన్నప్పుడు కూడా పనికొచ్చేలాగా యూస్ అవుతుంది. సో దీనిలో డ్యువల్ బ్యాండ్ టెక్నాలజీ ఉంది. సో డ్యువల్ బ్యాండ్ రోటర్ అంటే దీనిలో రెండు ఫ్రీక్వెన్సీలో రన్ అవుతుంది ఇది. సో ఒకటి ఏంటంటే 2.5 GHz ఫ్రీక్వెన్సీ విత్ స్పీడ్ వచ్చేసి 300 MB/s పంపిస్తుంది. సో ఇది మెయిన్గా మనము ఆన్లైన్లో ఏమన్నా చూసినా, సర్ఫింగ్ చేసినా, ఆన్లైన్ షాపింగ్స్ ఇలాంటి సైట్లకు ఉపయోగపడింది. సో ఇంకోటి వచ్చేసి 5 GHz ఉంటుంది, స్పీడ్ ఏమో 867 MB/s ఉంటుంది. సో ఇది మనకి ఆన్లైన్లో గేమింగ్స్ ఏమైనా ఆడినా కానీ, మనకి ఏమైనా హై డెఫినేషన్లో మన రిజల్యూషన్స్లో ఏమన్నా మనం వీడియోస్ చూసినా కానీ ఆ టైంలో మనకి ల్యాగ్ రాకుండా మనకి పర్ఫెక్ట్గా వీడియోస్ అని చూడడానికి పనికొస్తుంది. సో ఇది మనం చాలా దూరంలో ఉన్నా కూడా ఎక్కువ రేడియస్ వరకు కూడా ఇది కవర్ చేస్తుందని చెప్పి ఉంది. సో ఇవి చూసినట్లయితే చూసారు కదా. సో ఏ డివైజ్కి ఎంత కావాలనేది ఇదే మనకి చెప్పేస్తుంది మనకి. సో దాని ప్రకారంగా ఇది లెవెల్లో ఇస్తుంది మనకి. ఆన్లైన్ గేమింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే దీంట్లో పవర్ బటన్ ఉంది, రీసెట్ బటన్ ఉంది. దీంతోపాటు మనకి మెయిన్ పోర్ట్ అనేది ఒకటి ఉంది, దాంతోపాటు 4 స్మాల్గా మనం లేజర్ ప్రింటర్కి కానీ, మనం ల్యాప్టాప్కి కానీ, ఇంకేమైనా సిస్టమ్స్ ఉంటే వాటికి కనెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట అవుట్పుట్స్ ఇవి, ఇవి ఇన్పుట్. సో ఇది ఫ్రెండ్స్, సో దీని లోపల ప్రొడక్ట్ ఎలా ఉందో చూద్దాము. సో ఇది 1 ఇయర్ వారంటీ వరకు ఉంది. సో దీంట్లో మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. దీనికి ఫీచర్స్ ఏంటంటే పేరెంటింగ్ కంట్రోల్ ఉంటుంది, అదేవిధంగా గెస్ట్ కంట్రోల్ కూడా ఉంది. సో గెస్ట్ కంట్రోల్ ద్వారా మనము గెస్ట్ మనకి ఇంటికి వచ్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఎక్కువసార్లు వాళ్ళకి ఏమైనా నెట్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే కనుక మనం ఇచ్చి దానికి కూడా మన రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టచ్చు. సో ఏమేమి ఉన్నాయి, ఎలా రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని గురించి పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్తో సహా చెప్తాను. ప్రస్తుతం ఇది అన్బాక్సింగ్ కాబట్టి చూడండి, దీని మీద కవర్ ఇచ్చారు. సో మనకి డస్ట్ రాకుండా, దుమ్ము పడకుండా ఉండడానికి, కలర్ షేడ్ అవ్వకుండా ఉండడానికి యూస్ చేస్తున్నారు. సో దీంట్లో నేను చెప్పినట్టు 4 యాంటీనాస్ ఉన్నాయి. సో దీంట్లో 2 యాంటీనాస్ మాత్రం హై బిల్ట్ అనమాట, చాలా ఎక్కువ దూరం ఉన్నా కూడా నెట్ అనేది స్పీడ్ పర్ఫెక్ట్ స్పీడ్ రావాల్సిన విధానంలో సెట్ చేశారు దీన్ని. సో మామూలుగా మిగతా అన్ని తక్కువ దూరంలో ఉన్న వాటికి కూడా పర్ఫెక్ట్గా అందిస్తుంది. సో మనకి ఎటువంటి ల్యాగ్ రాదు, ఏమి నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉండదు, డిలే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ వైట్ కలర్ నేను ఆర్డర్ చేశాను ఇంటి కోసం అని చెప్పి. సో పాతది నాది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, చాలా దూరం వరకు రావట్లేదు. సో దీంతో పాటు మనకి అడాప్టర్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా దీంట్లో మనకి ఇది కనెక్టర్ అనమాట. సో మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసినా, డెస్క్టాప్ కనెక్ట్ చేసినా, ఇంకా వీటికైనా లేజర్కైనా కనెక్ట్ చేయొచ్చు. సో దీంట్లో మనం చెప్పినట్లు అయితే 1.2 GB/s డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి చెప్పారు. సో అది ఎలా అనేది నేను తర్వాత చూస్తాను దాని గురించి. సో ఇట్లా దీని మీద సింబల్స్ గురించి చెప్తున్నారు. ఇది యూజర్ గైడ్, ఇది యూజర్ గైడ్లో ఇచ్చారు మనకి. సో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది మనకి, 2.4 GHz ఉంటుంది మనకి, 5 GHz రన్ అవుతుంది, దీంట్లో రన్ అవుతుంది కనబడుతుంది, రెండు వస్తుంటే ఓకే, ఇంటర్నెట్ ఆన్ అయి ఉందా లేదా అనేది. సో రోటర్ మోడ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది గైడ్ అనమాట మొత్తం దీంట్లో. సో చెప్తున్నాను, మనం వేరే రోటర్ కూడా కనెక్ట్ చేయొచ్చు, వైర్లెస్గా కనెక్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక సెలవు.